మొహం కడుక్కున్నా ఫస్ట్ ప్రభంజన్ మాయిశ్చరైజర్ ఇప్పుడు ఒరిజినాలిటీ ఎందుకంటే ఇందాక నేను బీబీ క్రీమ్ వేసుకున్నాను ఐబ్రోస్ అవన్నీ వేసుకున్నాను కదా ఫేస్ వాష్ చేస్తే నార్మల్ అయిపోతుంది అంటే అవన్నీ పోతాయి సో కొంచెం లిప్స్టిక్ కుళ్ళు కదరా నీకు నేను అందంగా ఉంటానని అప్పా నేను అందంగా ఉండనా లైట్ గా 50 రూపాయస్ అది ఇస్తానా ఒక్క నిమిషం ఆగు లైట్ గా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ రాసుకొని లిప్స్టిక్ రాసుకొని జస్ట్ అంతే రెడీ మమ్మీ ఐబ్రోస్ ది తేలేదు నేను లేకపోతే బైసన్ నేను పొడుస్తుంది నీళ్ళు టచ్ చేయక చీకటిగా ఉంటది ఏం కనిపించదు అనుకుంటా ఏం లేవురా ఇక్కడ ఇది ముళ్ళ పందిరా ఎన్నున్నాయో కోపం వస్తే తప్పని తుల్లుస్తుంది కుష్ అనేది అంటే గుచ్చుకుంటాయి ముట్టుకోక నాన్న లేవు లేవు యాక్చువల్గా ఇక్కడ ఏం లేవు బట్ ముళ్ళ పందులు చూడడానికి వచ్చా ఎంత జాయింట్ ఉన్నా కనిపించట్లేదు మనకి
మళ్ళీ ఓకే ఈ ప్రపంచం ఎక్స్పెక్టింగ్ రా ఇది మదర్ ఎక్స్ ఉన్నాయి రా పర్పుల్ కలర్ లో ఉన్నాయి అది గ్రీన్ కలర్ లో ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయిరా అప్పుడే పిల్లలు కూడా అయిపోయినట్టు ఉన్నాయి కొన్ని ఎక్స్ ఎందుకు ఒక్కదాన్ని పెట్టావు మేబీ మిగతావి ఏమైనా ఆ ఎక్స్ ని కొరికేస్తుందేమో అంటే ఫైటింగ్ చేసుకుంటాయి కదా బర్డ్స్ బర్డ్స్ అలాగే ఏమైనా దాన్ని ఇచ్చేస్తాయనేమో మైనా చూద్దాం ప్రపంచం లెట్స్ గో ప్యారెట్స్ అంట అటు నుంచి వెళ్ళాలనుకుంటా ప్రపంచం ఇది రామచిలుక రామచిలుక పేరు ఏంటమ్మా కనిపించట్లేదురా డిఫరెంట్ డిఫరెంట్ ప్యారెట్స్ ఉన్నాయి కానీ నెట్ చాలా చిన్న చిన్నగా ఉందన్నమాట సో మీకు చూపిస్తే కూడా అది అంత క్లియర్గా కనిపించవు ఇది 5 lakhs నాన్న ఒక ప్యారెట్ వీళ్ళకి ఇస్తారు మైనా ముసలైపోయి చచ్చిపోయిందంట ప్రభంజన్ మైనా లేదు ఇట్స్ ఓకే సర్లేదా సో అన్ఫార్చునేట్లీ యాక్చువల్గా మా ప్రభంజనకి ఇక్కడ మైనా ఇష్టం ఎందుకంటే అది హాయ్ హలో అని మాట్లాడుతుంది బట్ ఇక్కడ లేదు అంట సో ఇంకా బయలుదేరిపోవడమే వేరే చూద్దాం ఇగ్వానా ఉంటుంది ప్రభంజన్ ఇక్కడ పెద్ద ఉంది ఒకటే ఉంది రెండు ఉన్నాయి అలాగే ఫోన్ చేస్తారు తెలుసా ప్రబంధం చెట్టు మీద చూడు కేజ్ లో ఉన్నాయి బయట పెడితే కరుస్తాయనేమో స్నేక్స్ ఉన్నాయి అవి మాకే చాలా కష్టంగా కనిపిస్తున్నాయి అన్నమాట సో మీకు కనిపించవని చెప్పి నేను చూపించట్లంటే నేను ట్రై చేశాను కానీ షూట్ చేయడానికి అది చాలా ఏమంటారు చెట్లలో అక్కడ ఇక్కడ దాక్కున్నాయి మా ప్రభంజనికి చూపించడానికి చాలా కష్టపడ్డాను కదా నాన్న అవును అదిగో క్రాకడ్ అక్కడ చూసి బోర్డు నిద్ర వస్తుంది నీకు నిద్ర వస్తుంది అలసిపోయా నాన్న కాదు నేను అక్కడ చూడలేదు ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఇలా సందులో వెళ్ళాను అవును ఇలా సందులో వెళ్ళాలి ఇగో వాక్ ఇక్కడ బాగుంటుంది బ్రిడ్జ్ లా ఉంటుంది పడిపోయింది వాడు పదనాడు ఎంత బాగుందో అక్కడ ఇల్లు చూసుకుంటే బాగుంది క్రోకడైల్ ఉంటుంది అలిగేటర్ ఆ మొక్కలు ఏంటో తెలుసా మొగలు పొదలు వీటి దగ్గర పాములు ఉంటాయి ఎక్కువ క్రోకడైల్ అయిపోయిందన్న ఎండ్ గేట్కి వచ్చేసాం చూడు
ఏంటి ఏది ఏం అవసరం లేదు పద వెళ్దాం కార్ దగ్గరికి వెళ్ళాలరా ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాము వద్దు మాస్క్ చూస్తాడండి నాకైతే ఈ వ్యూ బాగా నచ్చింది లైక్ వాటర్ ఒక పక్క చాలా బుషెస్ ఉన్నాయి అండ్ ఫ్రిడ్జ్ సో ఫైనల్గా జూ అయితే చూసేసాము ప్రభంజన్ ఇలారా ఎంజాయ్ చేసావా సో మా ప్రభంజన్ ఎంజాయ్ చేశాడు వైజాగ్ ఎప్పుడు వచ్చినా జూకి మాత్రం కంపల్సరీ వస్తామన్నమాట మేము అంటే యానిమల్స్ ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే అదొక సరదా అంటే ఒకటి మనకి ఎక్సర్సైజ్ అవుతుంది ఎక్కువ నడవడం వల్ల మన ఫ్యాట్స్ అవన్నీ బర్న్ అవుతాయి ఇంకోటి ఒక ఎక్సైట్మెంట్ అస్తమానిలాగా క్రొకడైల్స్ అవన్నీ చూడలేం కాబట్టి మా వాడు అలసిపోయాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ సీ యూ సే బాయ్ బాయ్.